హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే సండే రోజు అనమాట. ఇంకా సండే రోజు మధ్యాహ్నం అయితే మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అవి చేసుకోవాలనుకుంటున్నాం, అలానే ఈవినింగ్ పానీపూరి అవి చేసుకోవాలనుకుంటున్నాం అనమాట. ఆ వ్లాగ్ అంతా ఈరోజు ఉంటుంది అనమాట. మేము సండే రోజు అయితే ఇంకా ఇవి వంటలు అవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామని చెప్పేసి అయితే ఉంటుంది బ్లాగ్ అయితే. ఇంక మేమైతే వినాయక చవితికి రీసెంట్గా ఊరు వెళ్ళాం కదా, దాని ముందు సండే అనమాట. ఇంకా వీడియో పెట్టడానికి ఇప్పుడైతే కుదిరింది నాకు. ఇంక ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ రాగి జావ కాసుకొని తాగేసామన్నమాట. ఇంకా టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఆ జావే కొంచెం మజ్జిగ కలుపుకొని అయితే ఇంకా అందరం అయితే ఇలా తాగేసాము. ముగ్గురం అయితే ఇలా తాగేసేసి ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా అందరం కలిసి ఎక్కడ ఏదైనా చికెన్ దమ్ బిర్యానీ అవి చేసుకుందామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా మా అక్క వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఆల్రెడీ మా వారైతే ఇంక చికెన్ తెచ్చేసారనమాట. ఇంక 1 కేజీ ఏమో తెచ్చినట్టుంది చికెన్. ఇంకా ఏదైతే మంచిగా అయితే ఇక్కడ నేను మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట చికెన్ మొత్తము. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అలానే మనకి చికెన్ ఇంకా అన్ని మసాలాలన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ వేసేసి మంచిగా ఇలాగైతే మ్యారినేట్ చేసి అయితే పెట్టేశాను. మనకి ఇలా 1 అవర్ కానీ ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే మనకు అనేది ఆ పీస్ అంత సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇంకా అక్కడైతే మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇంకా ఫైనల్గా మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారనమాట. అది ఇంకా 11:30 అప్పుడైతే ఇంక ఇలాగైతే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము. చూసారు కదా, ఇంకెక్కడైతే మాకైతే ఫ్రైడ్ ఆనియన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇంకెక్కడ సండే అయినా సరే ఇంకా మా వారికి అయితే వర్క్ ఉన్నిందనమాట ఆ రోజు. సో వాళ్ళైతే ఇంక వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మా బాబుగానే ఏదో గేమ్స్ అవి ఆడుతూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాం కదా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయాయి. తర్వాత ఇక్కడ మనకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మనం చికెన్ పీసెస్, అవి అయితే ఒక 80% అయితే మనం మంచిగా కుక్ చేసుకోవాలి కదా, అందుకోసం అయితే ఇంక అన్నీ ఇలాగా చెక్క లవంగం అన్నీ వేసి ఇలాగ ఆయిల్ అయితే ఫ్రై చేస్తూ ఉంది. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అలానే ఘీ అయినా వేసుకోవచ్చు. నేనైతే అది కొంచెం ఇది కొంచెం అలాగైతే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం రైస్ అనేది ఒక 90% 85% కుక్ చేసుకుంటాం కదా, అందుకోసం అని చెప్పేసి వాటర్లో అయితే ఇలాగ అన్నీ వేసేసుకొని ఇలాగైతే పక్కన పెట్టేశాను అనమాట. అవి అయితే వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చూసాయి కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో కదా. ఇంక ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇంక ఇవన్నీ మాకే ప్రిపేర్ చేసిందనమాట. ఇంకా నేను పక్కన వాటర్ అయితే పెట్టేసాను, ఇంకా ఆ ప్రాసెస్ అయితే చూసుకుంటూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చూసాయి కదా ఇంకా మక్క అయితే ఇంకా ఏం చేసినా ఇలా సిమ్లో పెట్టే చేసుకుంటుంది అనమాట. ఇంకా చూసాయి కదా సిమ్లో పెట్టే మొత్తం చేస్తూ ఉంది లో ఫ్లేమ్లో పెట్టి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం అయితే ఇందులోకి అయితే వేసేసాను. ఈ చికెన్ అయితే మంచిగా అయితే ఒక 1.5 అవర్ 2 అవర్స్ వరకు అయితే మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇంక ఇవాళ మేము చేసిన దమ్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అసలు అయితే చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే. నేను రీసెంట్గా వినాయక చవితికి వెళ్ళినప్పుడు ఇంక మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను కదా, అసలు ఫ్లాప్ అయిపోయింది అనమాట. అసలుకైతే సరిగ్గా రాదు, టేస్ట్ అయితే బాగుంది కానీ రైస్ అయితే కొంచెం మెత్తగా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు చూసారు కదా ఇక్కడైతే మంచిగా వచ్చింది. ఇప్పుడు మేము చేసింది అయితే ఇంక మా అమ్మ వాళ్ళకి అయితే మంచిగా చేసి పెట్టాలని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అలాంటివి చేయడం అన్నీ ఇంక మా అమ్మకైతే సరే రావన్నమాట. ఇంకెప్పుడైనా ఇంక నేను వెళ్ళినప్పుడు ఇంక మా చెల్లెని వెళ్ళినప్పుడు అలా ప్రిపేర్ చేసి పెట్టాల్సిందే, ఇంక లేకుంటే ఇంక బయట తీసుకొచ్చుకుంటారు అంతేను. ఇంకా ఫైనల్గా అంతా అయితే ప్రిపేర్ చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ దమ్కైతే ఇంకా పెట్టేస్తూ ఉన్నానమాట. ఇంకా మనకైతే ఇక చికెన్ అయితే మంచిగా అయితే మనకి కుక్ అయిపోయింది. ఇలాగ నేనైతే 2 లేయర్స్గా వేసుకుంటానమాట. ఫస్ట్ కొంచెము బౌల్కి అంతా ఘీ అప్లై చేసేసి తర్వాత 1 లేయర్ చికెన్ వేసుకొని 1 లేయర్ రైస్ అలా చేసుకుంటాను. కానీ ఈరోజు మొత్తం ఫస్ట్ కర్రీ మొత్తం ఇలాగైతే వేసేసానమాట. ఇంకా చూసాను కదా మొత్తం అయితే ఇలా కింద పెట్టేసుకొని ప్రశాంతంగా కూర్చొని అయితే ఇలాగ దమ్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఇక్కడ చూసాను కదా లెగ్ పీసెస్ అయితే 2 తెచ్చారనమాట. ఇంకా మా బాబుగానే వెళ్ళారు చికెన్కి, నాకు 2 లెగ్ పీసెస్ కావాలని చెప్పేసి అయితే 2 లెగ్ పీసెస్ తెచ్చుకున్నాడు. ఇంకిక్కడ చూసాక ఫస్ట్ అయితే కర్రీ వేసేసి దానిపైన అయితే ఇలాగ మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి అయితే ఇలాగ కొంచెం చేతితోటి ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ రైస్ అయితే 1 లేయర్గా వేసుకుంటున్నాను. చూసారు కదా మనకు రైస్ కానీ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇలా వేసుకునేటప్పుడు మనం రైస్ అయితే మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట, ఉప్పు సరిపోయింది అయితే చూసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే మొత్తం దమ్కైతే అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇలాగ కొత్తిమీర పుదీనా అవన్నీ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ మేమైతే ఇంకా ఫుడ్ కలర్ అవన్నీ ఏమేమి వేయట్లేదు అనమాట. నార్మల్గా ఇలాగ దమ్ బిర్యానీ చేసుకుంటే మనం కలర్ కోసం అని చెప్పేసి యెల్లో ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ అవన్నీ వేసుకుంటాం కదా, ఇంకా అలాగే ఏమి వేయట్లేదు. ఇంకక్కడ కొంచెం ఘీలో కొంచెం పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు ఇలా మిక్స్ చేసేసి ఇలాగ పైన అయితే ఇలాగ వేస్తూ ఉన్నాము. చూసే కదా ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యూస్ చేయట్లేదు అనమాట, ఇంకెందుకు వచ్చిందని చెప్పేసి ఇలాగైతే.
ఇంకా అలాగైతే పసుపు గీలా కలిపేసి అయితే వేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ పైన అయితే కొంచెం ఇలాగా ఘీ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసాను. మనము రైస్ బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదా, అవి అయితే కొంచెం తీసుకొని ఇలాగ సైడ్కి పెట్టేసుకున్నాను. కొంచెం ఆ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకిక్కడ మనకు మిగిలిన ఫ్రై ఆనియన్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే మంచిగా వేసేసుకొని ఇలాగైతే ఫైనల్కి ఇలా దమ్కి అయితే మొత్తం రెడీ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా డైరెక్ట్గా ఇలాగ స్టవ్ పైన అయితే పెట్టాను అనమాట. ఇలాగ మనకు వచ్చేసి చపాతీ ప్యాన్ అలా ఉంటుంది కదా, ఫస్ట్ అయితే ఇలాగ చపాతీ ప్యాన్ పెట్టేసుకొని దానిపైన అయితే ఇలాగ మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా రైస్ బౌలు, బిర్యానీ బౌలు, అదైతే దీని మీద పెట్టేసి ఇంక పైన అయితే వెయిట్ ఏదో ఒకటి పెట్టేస్తాను. ఇలా అయితే చేస్తానమాట. ఇలాగ ఏమన్నా ప్యాన్ పైన పెట్టుకొని పెట్టుకున్నామంటే మనకైతే అడుగేం మాడకుండా మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం లాస్ట్లో ఇలా కర్రీ వేసాం కదా, గ్రేవీ కానీ అయితే మంచిగా ఉంటుంది, మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా ఇలాగే చేస్తాను, చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేస్తే మీరుగైతే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఫైనల్గా మొత్తం అయిపోయింది. ఇంకా రైతా కోసం అవన్నీ ఆనియన్స్ అవన్నీ అయితే ఇంకా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ దమ్ అవుతూ ఉంటే ఇంక నెక్స్ట్ మనం ఆ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు కదా. ఇంకా మేమిద్దరం మాత్రం ఇలాగ మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఇంక వాళ్ళందరూ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, టీవీ చూస్తూ అలాగ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను వెయిట్ కోసం అయితే ఇక్కడ చూసాక అయితే చిన్న రోల్ ఉంటుంది కదా, అదైతే పెట్టేశాము. ఇంకక్కడ లాస్ట్లో అనమాట మళ్ళీ ఇక్కడ మక్క తీసేసి కొంచెం పైన అయితే కొంచెం గరం మసాలా అనేది కొంచెం అలా స్ప్రెడ్ చేస్తూ ఉంది, టేస్ట్ బాగుంటుంది అంట అలా చేస్తే. నేనైతే ఎప్పుడూ వేయలేదు. ఇంకా మక్క అయితే ఇలాగైతే పైన ఇలాగ కొంచెం గరం మసాలా అది అయితే వేస్తూ ఉంది, చూసారు కదా. ఇలా జరిగిందనమాట సండే రోజు అయితే. ఇలాగ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంక ఈవినింగ్ పానీపూరి అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ ఈ రోజు వచ్చేసి మేమైతే మహాబలిపురంలో తీసుకున్నాము, చెన్నైలో ఉన్నప్పుడు తీసుకున్నామన్నమాట. 3 టైమ్స్ అయితే వెళ్ళాం మేమైతే మహాబలిపురం, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే రైతా అన్నీ ప్రిపేర్ చేసేసానమాట, ఇద్దాం దమ్కైతే పెట్టేశాం కదా. ఇదైతే మనం ఒక 20 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకున్నామంటే మనకు మంచిగా అయిపోతుంది. ఇక్కడ కొద్దిగా సేపు అయిందనమాట, మనకు ఆత్రం ఉండలేం కదా దొండి, ఇంకా సరిగ్గా దమ్ అవ్వలేదు, ఇంకొంచెం దమ్ అవ్వాలన్నమాట. ఇంక మళ్ళీ మూత క్లోజ్ చేసేసి యాజ్ యూజువల్గా అయితే ఇంక ఇలాగ పైన రోలే పెట్టేస్తున్నాను. మనకైతే ఇలాగ దమ్ అయిపోయిన తర్వాత వెంటనే తీసేయకూడదు అనమాట, ఒక 10 మినిట్స్ అలాగ దానికి రెస్ట్ ఇచ్చేసి అవునైతే మనము సర్వ్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఇద్దనమాట మనకైతే ఇలాగ బిర్యానీ అయితే చూసా కదా మంచిగా అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ అయితే అద్దరిపోయింది ఆ రోజు. ఇంక మేము సైడ్ ఇంకా చికెన్ కర్రీ అవేం ప్రిపేర్ చేసుకోలేదన్నమాట, ఇంకా జస్ట్ ఇలాగ మనకి రైతా ఉంటుంది కదా అదైతే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఆల్రెడీ చికెన్ పీసెస్ అన్నీ ఎక్కువే వేసాం కదా, అందుకని చెప్పేసి కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇంకిక్కడ చూసారు కదా, ఇంకిక్కడ మా చెల్లి ఇంకా మా బాబు అయితే ఇంకిక్కడ ల్యాప్టాప్లో అయితే వాళ్ళు ఏదో డ్రాయింగ్స్ అది ఇది వేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మా బాబుని అయితే ఇలాగైతే ఆడిపిస్తూ ఉంది. ఇంకా లేదంటే ఇంకా మా దగ్గరికి వచ్చేసి అది నేను చేస్తా ఇది నేను చేస్తా అని చెప్పేసి అయితే ఇంకా రచ్చరచ్చ చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ మా చెల్లి అయితే ఇక్కడ ఒకటి ల్యాప్టాప్లో ఇలాగైతే ఇంకా డ్రాయింగ్ అయితే వేపిస్తూ ఉంది. ఇంకా బిర్యానీ అయితే మంచిగా అయిపోయింది, కొద్దిసేపు రెస్ట్ ఇద్దామని చెప్పేసి అక్కడ పెట్టేసి ఇంకా అందరం టీవీ అలా చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడ ఫైనల్గా చూసా కదా మన దమ్ బిర్యానీ అయితే టేస్టీగా రెడీ అయిపోయింది, చాలా మంచిగా వచ్చిందనమాట. కానీ మన ఊరు వెళ్ళినప్పుడు ఇంక బాగా చేయలేకపోయాను. అదేంటంటే మనము నార్మల్గా చేస్తున్నామంటే బాగా వస్తుంది, ఎవరైనా వచ్చినప్పుడు అలాగ మంచిగా కుక్ చేసి పెట్టాలంటే అసలు కుదరదనమాట. మన ఊరికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా అసలు బాగా రాలేదు, ఇంకా ఎలాగోలా తప్పదు కదా ఇంక చేసినప్పుడు అలాగైతే తినేసాము. కానీ వేస్ట్ అయితే చేయలేదు అండి, మొత్తం సేల్ చేసేసాము ఆ రోజు అయితే. ఇంక ఇక్కడ ఫైనల్గా అందరం కూర్చొని అయితే ఇలాగైతే తింటూ ఉన్నాం, మంచిగా ఆనియన్స్ కట్ చేసేసుకుని లెమన్ పెట్టుకొని అయితే ఇలాగైతే తింటూ ఉన్నాము. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇంకక్కడ నేను ఎప్పుడైనా ఇంక ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఫుల్ ప్రాసెస్ అనేది. అడగరా ఇంకా నెక్స్ట్ అయితే చూసారు కదా తినేసిన తర్వాత అయితే ఇంక మా బాబాయ్ అయితే ఇంకా అలాగా స్పీకర్స్ అవన్నీ ఆన్ చేసేసుకొని ఇంకా ఇలాగైతే డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాడు. ఇంక తర్వాత అందరం అయితే ఇంకా అలాగా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసేసుకున్న తర్వాత అయితే ఇంక ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ టైంలో
ఇంకెక్కడ పానీపూరి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడైతే పానీపూరికి కొంచెం అక్కడైతే ఇలాగైతే హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇంకెక్కడ చాట్ అయితే మా అక్క బాగా చేస్తుంది అనమాట. ఇంక చాట్ అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇంక ఇద్దరం కలిసి అయితే ఇక్కడైతే పానీపూరి రంగంలోకి అయితే దిగామన్నమాట. తర్వాత అయితే ఇక్కడ మనకైతే పానీపూరిలో ఒక వాటర్ ఉంటాయి కదా, ఫస్ట్ అవి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. మనకు కొంచెం అల్లము, పచ్చిమిర్చి, లెమన్, అలానే కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకుంటే వాటర్ అయితే రెడీ అయిపోతాయి కదా. ఇంకా లాస్ట్లో కొంచెం చింతపండు జ్యూస్ అయితే యాడ్ చేసుకొని మనకి టేస్ట్గా సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకైతే పానీపూరిలో అదే పానీ అయితే రెడీ అయిపోయినట్టు. ఇక్కడ నేనైతే చింతపండు అయితే ఇలాగ మొత్తం స్క్వీజ్ చేస్తూ ఉన్నాను. ఇందులో అనమాట ఇంకా మొత్తం అయితే ఇలాగ వాటర్ అయితే రెడీ అయిపోయి ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉంది. కొంచెం సాల్ట్ సరిపోలేదు, ఇంకా సూపర్ ఉంది అని చెప్తూ ఉంది. చూసారు కదా, ఇంకా పానీపూరి కానీ మొత్తం బాగా వచ్చింది. కానీ మాని మేము ప్రిపేర్ చేసుకున్న పూరియే సరిపోలేదనమాట. ఇంకా లాస్ట్లో అయితే మనకి ఇక్కడ రెడీమేడ్ పానీ ఉంటాయి కదా, రెడీమేడ్ పానీపూరి ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చారు. మా దగ్గర ఎప్పుడుదో ఉన్నింది అనమాట, ప్యాకెట్లో కొంచెమే ఉన్నాయి. యాక్చువల్గా అయితే సరిపోతాయి అని చెప్పేసి అనుకున్నాం. కానీ 4-5 మెంబర్స్ వరకు అయితే, 5 మెంబర్స్ వరకు అయితే ఉన్నాం, అవి అయితే సరిపోలేదన్నమాట. ఇక్కడ పానీపూరికి వాటర్ అయితే రెడీ అయిపోయి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆనియన్స్ అవన్నీ మనకైతే మనకు స్టఫింగ్ కోసం అయితే అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాము. అనమాట ఇవి కొంచెమే ఉన్నాయి పూరి అయితే. ఇంకెప్పటివి అయ్యేసరికి అన్నీ సరిగ్గా పర్ఫెక్ట్గా రాలేదన్నమాట. కొన్ని అయితే మంచిగా వచ్చి, కొన్ని అయితే అసలు సరిగ్గా రాలేదు. ఇక్కడ ఫైనల్గా మనకైతే ఇక్కడ బటానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందనమాట చాట్ అయితే. ఇంకా నేనైతే ఇక్కడ పూరి అయితే మొత్తం ఇలాగైతే ఫ్రై చేస్తూ ఉన్నాము. ఇంకా ఫైనల్గా ఇలా జరిగిందనమాట మా సండే అయితే. ఈ వ్లాగ్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకా పూరీలు చూస్తే కదా, కొన్ని అయితే మంచిగా వచ్చాయి, కొన్ని అయితే సరిగ్గానే రాలేదన్నమాట. ఇంకా లాస్ట్లోకి ఇంకా రెడీమేడ్ పానీపూరి అయితే తీసుకొచ్చారు. టేస్ట్ మాత్రం బాగున్నాయి అనమాట. చూసారు కదా చాట్ అయితే అంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇక్కడ ఫుల్గా తినేసామన్నమాట ఆ రోజు అయితే. చాట్ అయితే అసలు మిగలేదు కానీ కొంచెము పానీపూరి వాటర్ అయితే కొంచెం మిగిలిపోయాయి. చాట్ అయితే టేస్ట్ అంత బాగున్నది అనమాట. కొంచెం కానీ అసలు వేస్ట్ చేయకుండా మొత్తం తినేసాము. లాస్ట్లో కొంచెం సరిపోలేదు. ఇంకా రెడీమేడ్ పూరి తెచ్చారని చెప్పే కదా, అవి కొంచెం పానీ అయితే మిగిలిపోయాయి, చాట్ అయితే అసలు మిగలలేదు. ఇంక ఇదనమాట మాకు ఈ సండే వ్లాగ్ అయితే ఇలాగైతే గడిచింది. చూసా కదా, కొంచెం అయితే బాగా వచ్చాయి, కొంచెం అయితే అసలు బాగా రాలేదన్నమాట. ఇంక ఇలాగైతే అయిందనమాట. ఇంకా అందరం కూర్చొని తినేసాము. ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా మా బాబు కొంచెం అల్లరి చేస్తున్నాడు అనమాట. ఇంక ఈ వ్లాగ్ కానీ వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.